పాపాన్ని విత్తినప్పుడు ఆ విత్తనం వెంటనే మొలకెత్తకపోవచ్చు, వెంటనే అది నీకు కనిపించకపోవచ్చు, వెంటనే అది ఫలించకపోవచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా మొలకలు వస్తాయి, మొక్కగా మారుతుంది, అది మ్రానై ఎదుట ప్రత్యక్షమవుతుంది. అది మ్రాను కాక మునిపే, అది మొక్కగా ఉండక మునిపే నీ జీవితాన్ని ఈరోజు ప్రభువుకి అంకితం చేస్తే, ప్రభు సన్నిధిలో ప్రభువా నేను చేసిన తప్పులు, నేను చేసిన పాపాలు ఇన్ని అన్ని కావయ్యా, తెలిసి ఎన్ని తప్పులు చేశాను, నా ఇంటి వారికే ద్రోహం చేశాను, నా తోబుట్టువులకే ద్రోహం చేశాను, నా స్నేహితులకే ద్రోహం చేశాను, నా బంధువులకే ద్రోహం చేశాను, నా పక్కన కూర్చొని ఉద్యోగం చేసేవారికే ద్రోహం చేశాను, సేవలో ఉంటూనే తోటి సేవకులకే ద్రోహం చేశాను, పరిచర్యలో ఉంటూనే తోటి పరిచర్య చేసేవారికి అన్యాయం చేశాను. అంతేకాదు కట్టుకున్న భర్తనే మోసం చేశాను, కట్టుకున్న భార్యనే మోసం చేశాను, కన్న బిడ్డలనే దగా చేశాను. ప్రభువా నన్ను కనికరించు.